బట్ ఆయన ఆడిస్తున్నారు, ఒక ఇద్దరిని ఆడిస్తున్నారు, ఆ ఇద్దరు ఆయన వల్లే ఆడుతున్నారు గేము. మిగతా వాళ్ళు ఎవరికి ఆయన మోటివేషన్ కానీ సపోర్ట్ కానీ ఇవ్వట్లేదు. ఇది హౌస్లో ఉన్న మేజర్ ప్రాబ్లం. దీని మీద మీ ఆన్సర్ ఏంటి? హీఈస్ సపోర్టింగ్ యావర్ అండ్ ప్రశాంత్, డెఫినెట్లీ ఎస్. నేను లేదు అని చెప్పట్లేదు. అంటే సి, బట్ దే ఆర్ ప్లేయింగ్ దియర్ గేమ్. ఇప్పుడు నేను వెనక నుంచి పుష్ మాత్రమే ఇవ్వగలను. అక్కడ నువ్వు ఆడాల్సింది మీరే, ఎవరైతే ఆడతారో వాళ్ళే ఆడాల్సింది. బట్ ఆ పుష్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది వెన్ ఇట్ కమ్స్ టు యావర్ అండ్ ప్రశాంత్ అపార్ట్ ఫ్రమ్ ది అదర్స్. మొన్న కూడా ఒక స్టేట్మెంట్ చెప్పారు, ప్రశాంత్ ఉన్న టీం ఓడిపోదు అని. అది బయటకు ఎలా వచ్చిందో నాకు తెలీదు. సో అక్కడ కూడా శోభ వెళ్ళి మీరు అలా చెప్పడం నాకు నచ్చలేదన్నా అంటే ఆయన అపాలజైజ్ కూడా చేశారు. హీజ్ లైక్ బ్యాలెన్స్డ్గానే ఉన్నారు. ఎక్కడ లైక్ సపోర్ట్ అయితే డెఫినెట్లీ ఎస్, యావర్ అండ్ ప్రశాంత్ హీస్ గివింగ్ ఎక్స్ట్రా సపోర్ట్. మిగతా వాళ్ళు కూడా ఆడేటప్పుడు హీస్ సపోర్టింగ్. వీళ్ళకైతే వన్ లెవెల్ ఎక్స్ట్రా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ ఇంకోటి, బయట నుంచి ఎవరైతే ఫైవ్ మెంబర్స్ లోపలికి వెళ్ళారో వీళ్ళందరూ అక్కడ గేమ్ ఏం జరుగుతుంది బయట అనేది అందరికీ చెప్పేశారు. అందుకే అమర్ గేమ్ చేంజ్ అయింది, అందుకే ప్రశాంత్ బయట అంత బజ్ ఉంది అని చెప్పేసి ఈ వీక్ నామినేషన్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇది బయట వినిపిస్తున్న మాట, నిజమేనా?